హలో డియర్ జనరల్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ రౌండర్ ఇన్ఫో. దిస్ ఇస్ గణరాజ్ శంకర్. మనసుకి కొంచెం కష్టంగా అనిపించే విషయమే, బట్ చాలా ఓపెన్గా డిస్కస్ చేద్దామని చెప్పి అనిపించిన ఒక టాపిక్ అండి ఇది, ఇన్స్టంట్ లోన్ యాప్స్. దీని గురించి వీడియోస్ మనం చాలా చేసాం, ఇన్స్టంట్ లోన్ యాప్స్ రివ్యూస్ చేసాం. ఏ యాప్స్ రియల్ యాప్స్, ఏవి ఫేక్, ఏది ఎంత ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు, ఎంత జాగ్రత్తగా ఉండాలి ఇంట్రెస్ట్, ఐ మీన్ లోన్ యాప్స్ నుంచి మనం లోన్ పొందేటప్పుడు మనం పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటి. సో ఇలా రకరకాల యాప్స్ గురించి చాలా జెన్యూన్గా, నాకు తెలిసినంత వరకు చాలా జెన్యూన్గానే మనం చేయడం జరిగింది. మేబీ మనం జెన్యూన్గా చేస్తున్నామన్న విషయం తెలవడంతోనే చాలామంది సబ్స్క్రైబర్స్ మనకు కొత్తగా యాడ్ అవ్వడం జరిగింది, వ్యూవర్షిప్ మన ఛానల్కి పెరిగింది. చాలామంది కూడా ఇప్పుడు కూడా మనం వేరే వేరే ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి మాట్లాడేటప్పుడు కూడా కింద కమెంట్లో ఏదో ఒక యాప్ పేరు చెప్పి ఈ యాప్ గురించి రివ్యూ చేయండి బ్రదర్ అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ అస్. సో ఇంత నమ్మి మన ఛానల్ని ఫాలో అవ్వడానికి, ఈ పర్టిక్యులర్ రీజన్ గురించి ఫాలో అయ్యే వాళ్ళకందరికీ కూడా కృతజ్ఞతలు. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో నాకేమైపోయిందంటే, మన మనసుని చంపుకొని ఇన్స్టంట్ లోన్ యాప్స్ గురించి మనం రివ్యూస్ కంటిన్యూ చేయాలా. ఇన్స్టంట్ లోన్ యాప్స్ అనేది ఎంత ప్రమాదమో, దీనివల్ల ఎంత రిస్క్ ఉందో క్రిస్టల్ క్లియర్గా మనమే ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాము. 200,000 మంది కంటే పైగా ఇప్పటికీ చూస్తున్నారు ఆ వీడియోని. దానికి అన్ని లైక్స్ ఉన్నాయి, దాని కింద అన్ని కమెంట్స్ ఉన్నాయి. ఎంతమంది ఇన్స్టంట్ లోన్ యాప్స్ వల్ల నష్టపోయారన్న విషయాన్నంతా కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా చాలామంది డిస్కస్ చేస్తూ ఉంటారు. సో ఇదంతా చూసిన తర్వాత ఇప్పటికీ దానికి ఆ పర్టికులర్ వీడియోకి వ్యూస్ కమెంట్స్ వస్తూనే ఉన్నాయి. ఒక 2 రోజుల ముందు కూడా ఒక అమ్మాయి పెట్టిన కమెంట్ అయితే దాన్ని చదివిన తర్వాత నిజంగా మనసుకు బాధగా అనిపించింది. అరే ఈ రేంజ్లో ఇన్స్టంట్ లోన్ యాప్స్ ఇబ్బంది పెడుతుంటే, అది రియల్ యాప్స్ అయినా కొంతవరకు ఫేక్ లోన్ యాప్స్ అయినా కూడా ఇంత మేర టార్చర్ చూపిస్తుంటే, దానిని మనం ప్రమోట్ చేసే విధంగా మనం డైరెక్ట్గా యాక్చువల్గా వాళ్ళ లోన్ యాప్స్ దగ్గర నుంచి మనం డబ్బులు తీసుకొని ప్రమోషన్స్ అయితే చేయట్లేదు. మనం మన ఛానల్లో ఇంతవరకు అట్లాంటి ప్రమోషన్ చేసిందే లేదు. ఇటువంటి విషయాలకు ప్రమోషన్స్ కూడా చేయమనుకోండి, బట్ స్టిల్ ఇండైరెక్ట్గా మనకు తెలియకుండా మనం దాన్ని ప్రమోట్ చేసేస్తున్నామా అన్న బాధ ఎప్పుడూ ఉంటుంది. అందుకే నేను రివ్యూ చేసే ప్రతి వీడియోలోనూ చెప్తాను, నేను దీన్ని ప్రమోట్ చేయట్లేదు, ఇది మీ ఓన్ రిస్కే. బట్ స్టిల్ ఏది రియల్ యాప్, ఏది ఫేక్ యాప్ తెలియకపోతే నేను తీసుకోవద్దు అని చెప్పినంత మాత్రాన తీసుకోవడం ఆపేస్తారా? సో కాదు కదా. సో ఏదో ఒక మాయలో పడిపోయి ఏదో ఒక ఉచ్చులో పడిపోతారు. కనీసం నా బాధ్యతగా ఈ లోన్ యాప్ కొంచెం రియల్, ఈ లోన్ యాప్ ఉన్నంతలో కొంచెం బెటర్, ఇంట్రెస్ట్ రేట్స్ ఈ విధంగా ఉన్నాయి, సో ఆ పైన కూడా రిస్క్ తీసుకుంటానంటే మీ ఇష్టం అని చెప్పి నేను రివ్యూస్ చేశాను. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా లోన్ యాప్స్ చాలా వరకు ఉన్నాయి. నాకు తెలిసిన రియల్ లోన్ యాప్స్ కూడా ఉన్నాయి. దాని గురించి రివ్యూ చెయ్యాలా అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా నాకు మనసులో ఉంటూనే ఉందండి. సో చాలామంది అడుగుతున్నారు, ఎందుకు చెప్పాల్సి వచ్చింది, ఎందుకు ఈ వీడియో చేయాల్సి వస్తుందంటే, ఇప్పటికీ చాలామంది అడుగుతున్నారు లోన్ యాప్స్ గురించి రివ్యూస్ చేయండి అని చెప్పి. ఎస్, నా దగ్గర ఒక లిస్టు ఉంది, లోన్ యాప్స్ లిస్ట్ ఉంది. ఇప్పుడు తలుచుకుంటే కూడా వీడియోస్ అంతా వరుస పెట్టి రోజుకు ఒకటి వీడియోని వదలొచ్చు. చాలామంది నాకు చెప్పేది కూడా, నాకు నా మేలు కోరుకునే వాళ్ళు చెప్పేది కూడా ఏంటంటే, నీకు ఇన్ని వ్యూస్ వస్తున్నాయి కదా లోన్ యాప్స్ గురించి నువ్వు రివ్యూస్ చేసేటప్పుడు, స్పెషల్లీ ఇన్స్టంట్ లోన్ యాప్స్ గురించి చేసేటప్పుడు, అటువంటి వీడియోస్ని నువ్వు ఎందుకు వదులుకుంటావు, అంత వ్యూవర్స్ని నువ్వు ఎందుకు వదులుకుంటావు, ఇంత పెద్ద ఇన్కమ్ కూడా వస్తుంది కదా నీకు యూట్యూబ్ నుంచి అని చెప్తే, అరే మనసుని చంపుకొని ఎలా చేద్దాం, ఎలా చేయడం ఎలా అని చెప్పి నాకు ఎక్కడో గుచ్చుకుంటూనే ఉంది. అరే ఇన్స్టంట్ లోన్ యాప్స్ వల్ల మనమే బాధించబడ్డాం, దాని గురించి ఒక పెద్ద వీడియో చేసాం, అది యూట్యూబ్లో పెద్ద ట్రెండ్ అయింది, దాని తర్వాత మళ్ళీ సరే మోసపోకూడదని చెప్పి ఇన్ని రివ్యూస్ చేసాం, మళ్ళీ అడుగుతున్నారు కదా అని చెప్పి దాన్ని కంటిన్యూ చేయాలా అని చెప్పి మనసులో పెద్ద బాధ, క్వశ్చన్ మార్క్. ఇంతకీ యూట్యూబ్లో తెలుగులోనే కొన్ని ఛానల్స్ ఉన్నాయి, పేర్లంతా వద్దనుకోండి, వాళ్ళు రోజు ఒక యాప్ గురించి రివ్యూ చేస్తారు. అంటే రోజు ఒక యాప్ అంటే కొన్ని యాప్స్ని రిపీటెడ్గా కూడా చెప్తారు, మీకు థంబ్నైల్లో చెప్పరు ఆ లోన్ యాప్ ఏంటో చెప్పరు. సో అద్భుతమైన లోన్ యాప్, ఇమీడియట్గా దీన్ని అప్లై చేయండి, క్రెడిట్ స్కోర్ లేకపోయినా వస్తుందని చెప్పి థంబ్నైల్ అట్రాక్టివ్గా పెట్టేస్తారు. మన వాళ్ళకు కూడా ఏంటి దూరపు కొండలు నునుపు అనే సామెత చాలా ఫేమస్. సో ఇలా థంబ్నైల్ చూసేసి ఎంటర్ అయిపోయి అక్కడ చూస్తే ఆల్రెడీ వాళ్ళు లోన్ అప్లై చేసి వచ్చి ఉండదు ఆ లోన్ యాప్లో. ఇంతకీ చెప్పాలంటే అటువంటి లోన్నే, అటువంటి యాప్ని వాళ్ళు మళ్ళీ రివ్యూ చేస్తుంటాడు, ఆ యాప్ రివ్యూని ఆల్రెడీ 10 సార్లు చేస్తుంటారు, మళ్ళీ థంబ్నైల్ మార్చి 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 ఒకే యాప్ గురించి మళ్ళీ మళ్ళీ కొడుతూనే ఉంటారు, చెప్తూనే ఉంటారు. అరే ఇలా మనం కూడా చేయొచ్చు, మనకి పిచ్చ వ్యూస్ వస్తాయి, డబ్బులు కూడా వస్తాయి యూట్యూబ్ నుంచి. ఇంకా చెప్పాలంటే కొంతమంది లోన్ యాప్స్ వాళ్ళు మనల్ని అడిగారు కూడా ప్రమోట్ చేయమని చెప్పి, మనం చేయలేదు, ఇది నా చేత కానీ తనం అని చెప్పి అనుకున్నా కూడా పర్వాలేదు కానీ. సో నాకైతే మనసుకి చంపుకొని, మనసుని చంపుకొని ఇట్లాంటి వీడియోస్ చేయడం అయితే నాకు ఇష్టపడలేదు.
బట్ స్టిల్ నేను మీకే వదిలిపెడుతున్నాను. ఇన్స్టెంట్ లోన్ యాప్ లిస్ట్ మన దగ్గర ఉంది. ఇన్స్టెంట్ లోన్ యాప్సే కాకుండా కొన్ని ఐ మీన్ బ్యాంక్స్కి సంబంధించింది కానివ్వండి, లేకపోతే ఎన్బిఎఫ్సిస్ కానివ్వండి, ఇటువంటి లిస్ట్ అంతా మన దగ్గర ఉంది. సో ఎందుకంటే అదే పనిగా దాని గురించి మనం ఇప్పుడు రీసెర్చ్ చేస్తూనే ఉంటాం. సో దాని గురించి నిజాలు తెలుసుకోవాలని ఒక ఆతృతతో, నా పర్సనల్ క్యూరియాసిటీతో నేను చేసిన లిస్ట్ ఒకటి నా దగ్గర ఉంది. ఇంత నేను చెప్పేదేమో చెప్పేశాను. సో మీకు లేదు భయ్యా, లేదు బ్రదర్, లేదు సార్, మీరు చేయండి, ఫర్దర్గా కంటిన్యూ చేయండి, లోన్ యాప్ రివ్యూస్ చేయండి, మేము రిస్క్ తీసుకొని జాగ్రత్త పడతాము, జాగ్రత్తగానే మేము లోన్ అప్లై చేసుకుంటాము అని చెప్పి మీకు మనసులో అనిపిస్తే కమెంట్లో చెప్పండి, మీరు ఫర్దర్గా కంటిన్యూ చేయండి అని చెప్పి. నాకు వచ్చే కమెంట్స్ని బట్టి మాత్రమే నేను ఫర్దర్గా లోన్ యాప్స్ గురించి రివ్యూస్ చేస్తాను. ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ మీకు ఏదైనా లోన్ యాప్ గురించి కనుక డౌట్ ఉన్నట్లయితే, ఈ లోన్ యాప్ రియలా ఫేకా, దీన్ని నమ్మొచ్చా అని చెప్పి డౌట్ ఉన్నట్లయితే, ఆ లోన్ యాప్ పేరుని కింద కమెంట్లో మెన్షన్ చేయండి. ఈ పర్టిక్యులర్ వీడియోలో వచ్చే లోన్ యాప్స్ అదే ఏదైతే మీరు అడుగుతున్నారో కంటిన్యూ చేయాలన్నా, లేకపోతే ఈ పర్టిక్యులర్ లోన్ యాప్ గురించి మాకు తెలియాలన్నా, ఈ పర్టిక్యులర్ వీడియో కింద మీరు పెట్టే కమెంట్స్లో ఉండే లోన్ యాప్స్ రివ్యూస్ని మాత్రమే నేను చేస్తాను. ఇది నా హంబల్ రిక్వెస్ట్. దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు, మన ఛానల్ గ్రో అవ్వాలి అన్న ఆశ నాకు ఉంది. నా సబ్స్క్రైబర్స్ కొంతమంది అయితే స్టార్టింగ్ నుంచి ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారు, మీకు ఉంటుంది. సో కలిసి డెవలప్ అవ్వాలన్నది నా ఆశ, మీతో పాటుగా మన ఛానల్ కూడా గ్రో అవ్వాలనేది, నిజాయితీగా గ్రో అవ్వాలనేది నా ఆశ. మనం చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేస్తున్నాం, చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం, పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నాం, ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నాం, ఫైనాన్స్ గురించి మాట్లాడుతున్నాం, ఎన్నో విషయాలు, సినిమా రివ్యూస్ కూడా చేస్తున్నాం. దయచేసి ఆ వీడియోస్ని కూడా చూడాలని చెప్పి నా చిన్న రిక్వెస్ట్. సో చిన్న ఛానల్ మనది, కానీ కంటెంట్ మాత్రం పెద్ద ఛానల్కి తగ్గకుండా దానికి ధీటుగానే ఇస్తున్నాం. ఆల్రెడీ మన వీడియో లోపల చూసారంటే, మన ఛానల్ ఎంట్రై చూసారంటేనే కొన్ని వీడియోస్ ఉంటాయి, నిన్న మొన్న చేసిన వీడియోస్ కూడా చాలా ఎఫర్ట్ పెట్టి చేసిన వీడియోస్ అవి. ఒక పొలిటికల్ వీడియో కూడా చేశాను, చాలా ఎఫర్ట్ పెట్టి చేసిన వీడియోస్ ఇవి. సో ఇవైతే ప్రజలకు ఉపయోగపడే వీడియోస్ ఏమైనా చేద్దాం అనేది నా ఉద్దేశం. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, ఈ రిక్వెస్ట్ని మీరు యాక్సెప్ట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. ఫర్దర్గా మన ఛానల్ గ్రోత్కి మీరు హెల్ప్ చేస్తారని చెప్పి కూడా అనుకుంటున్నాను. ఏదో ఒక రోజు నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మన ఛానల్ గ్రో అవ్వాలి, మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ మనకు కూడా ఉండాలి, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ మన ఛానల్లో కూడా రావాలి, అండ్ దానికి మీ సహకారం కావాలి. సో స్టార్టింగ్ మనకి జస్ట్ ఒక 33,000 ప్లస్ఏ ఉన్నారు సబ్స్క్రైబర్స్ ఇప్పుడు. సో ఈ స్టేట్ నుంచి నన్ను సపోర్ట్ చేయండి, 10 మందికి షేర్ చేసి చెప్పండి, మన ఛానల్ని గ్రో అయ్యేలాగా చూడాల్సిన బాధ్యత కూడా మీరు తీసుకోండి. ఇట్ ఈస్ మై హంబుల్ రిక్వెస్ట్. సో చాలా చాలా హంబుల్ రిక్వెస్ట్. సో నేను తిరిగి నా ఎఫర్ట్స్ 100% పెడతాను. సో మీరందరూ గర్వపడేలాగా, నేను ఈ ఛానల్ని స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతున్నాను అని చెప్పి సంతోషపడేలాగే మన వీడియోస్ ఉంటాయి. ఎన్నో ఛానల్స్ ఏదో సిల్లీ సిల్లీ విషయాలను చేస్తున్న వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయి, ఇది కడుపు మంటతో ఏం చెప్పట్లేదు, ఆవేదన కూడా కాదు, కోరిక, మన ఛానల్కి ఎందుకు రాలేదనే ఒక కోరికే. సో మన ఛానల్కి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మనసుని చంపుకొని కొన్ని వీడియోస్ చేయలేకపోతున్నాను, క్షమించండి. బట్ స్టిల్ మీకు కొన్ని విషయాలు కావాలనుకుంటే కమెంట్ బాక్స్లో చెప్పండి, దాని గురించి జెన్యున్గా మీకు తిరిగి రివ్యూ చేస్తాను, ఇది యాప్స్కి సంబంధించినంత వరకు. సో ఇంకేదైనా రికమెండేషన్స్, కంటెంట్ రికమెండేషన్స్, ఫైనాన్స్ గురించే కాకుండా పాలిటిక్స్ గురించి కానీ, మూవీస్ గురించి కానీ, ఇంకెనీ టాపిక్ రికమెండేషన్స్ మీకు ఉన్నట్లయితే, నా ఏ వీడియోలో అయినా పర్వాలేదు, మీరు కింద కమెంట్ బాక్స్లో దాని గురించి రికమెండేషన్స్ చెప్పండి, నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను దాన్ని చేయడానికి. సో దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్. సో ఛానల్ గ్రో అవ్వాలి, మీ సహకారం కూడా కావాలి. థ్యాంక్ యూ సో మచ్.